ఒకనాడు బర్సానా గోకులవాసుల సమస్యని తమది అనుకున్నారు. ఈరోజు బర్సానా సమస్య, ఇది బృందావన సమస్య. పన్ను కోసం మొత్తం సామాన్లు బృందావనం నుండి వస్తాయి. నువ్వు నిశ్చింతగా ఉండు మిత్రమా. వెళ్ళండి, ఇక బృందావనం నుండి అన్ని సామాన్లు తీసుకురండి. మిత్రమా, ఈరోజు నువ్వు నన్ను పెద్ద సమస్య నుండి కాపాడావు. నువ్వు ఇప్పటి వరకు మా కోసం చేసిన దానితో పోల్చితే దాని ముందు ఇది అంత పెద్దదేం కాదు. బృందావన ముఖ్య అధిపతి నందుడు గారికి జై. బృందావన ముఖ్యాధిపతి నందుడు గారికి జై. బృందావన ముఖ్యాధిపతి నందుడు గారికి జై. మీరు మా గ్రామానికి వచ్చిన కష్టం నుండి కాపాడారు, ధన్యవాదాలు. రండి. బృందావన ముఖ్యాధిపతి నందుడు గారికి జై. 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 నారాయణుడు మన మొర విన్నాడు. ఏమండి? ఏంటి నువ్వు అనేది? అలా ఏం జరగదు, ఇది అసంభవం. ఏమైంది ఉగ్రపత్ గారు, అంతా బాగానే ఉందా? అయితే నీకు గుర్తుందన్నమాట ఈరోజు ఇక్కడికి రావటం. ఎలా మర్చిపోతాను? ఇది తీసుకో కృష్ణ, మన మిత్రత్వానికి బహుమతి, నా తరపున నీకోసం. బహుమత? కానీ ఇదైతే నేనిచ్చిన పాత్రే కదా. హా, అవును, పాత్ర అయితే నీదే, కానీ దానిలో ఉన్న వెన్నె మాత్రం స్వయంగా నేను నా చేతులతో తయారు చేశాను, కేవలం నీకోసమే. రాత్రంతా పూర్తిగా మేల్కొని. అలాగా? నువ్వు స్వయంగా వెన్నం తయారు చేసావా? అవును. అది నా కోసం. పరమ ప్రియముగా రాధిక కన్నా కృష్ణయ్య. మధుర నగమే విరచించినై రాధా కృష్ణ ప్రేమ కథ. రాధా రాధా రాధా.